తీర్మాన్ మల్లన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆయన భువనగిరి స్థానం నుంచి అయితే పోటీ చేయడానికి అయితే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా ఆయనకు ఆశీస్సులు ఉండలేదు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ కొమ్మటిరెడ్డి బ్రదర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వారి మద్దతు కూడా తీర్మాన్ మల్లన్నకు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తీర్మాన్ మల్లన్న అయితే కాంగ్రెస్ సంబంధించి అయితే ప్రచారం చేశారు. దాదాపు 18 నియోజకవర్గాల్లో తీర్మాన్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. సో ఈ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలైతే కూడా తీర్మాన మల్లన్న పట్ల అనుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా తీర్మాన మల్లన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేడ్చల్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అయితే ఆయన పోటీ చేయలేదు. సో అక్కడ కాంగ్రెస్కు వేరే వజ్రేష్ యాదవ్ అనే వ్యక్తికి అయితే టికెట్ కేటాయించారు. సో అక్కడ ఆయన పోటీ చేయకుండా ఉండిపోయారు. సో కాంగ్రెస్కి అయితే ఆయన ప్రచారం నిర్వహించారు. సో ఆయన ప్రచారం నిర్వహించిన ప్రతి చోట కూడా కాంగ్రెస్ అయితే విజయం సాధించింది. సో అలాగే ముఖ్యంగా క్యూన్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్తో అయితే తీర్మాన మల్లన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై అయితే చాలా ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకనొక సిచ్యువేషన్లో అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్లయితే తీర్మాన మల్లన్న అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ తప్పు జరిగినా కూడా ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు మద్దతుగా అయితే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటూ అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను ఎక్స్పోజ్ చేయడంతో పాటు కాంగ్రెస్కు మద్దతుగా అయితే తీర్మాన మల్లన్న వ్యవహరించారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి అయితే ఓడిపోయారు. సో ఈసారి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ధీమాతో మల్లన్న ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మన తెలంగాణకు సంబంధించి 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో ఇలా గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించి అయితే తీర్మాన మల్లన్న కానీ కోదండరామ్ను కానీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా తీర్మాన మల్లన్న ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ప్రజల ఓట్ల ద్వారా గెలిచి అంటే చట్టసభలోకి అడుగు పెట్టాలని అయితే ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన భువనగిరి టికెట్ అయితే ఆశిస్తున్నారు. సో చూడాలి మరి భువనగిరి టికెట్ తీర్మాన మల్లన్నకు కేటాయిస్తారా లేదా అనేది. కేవలం రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్.